కోవిడ్-19 మరలా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కోవిడ్-19 రోగులు రెండవ సంక్రమణతో పోరాడటానికి సహజ ప్రతిరోధకాలను అభివృద్ధి చేసుకుంటారా? నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక రోగని సహజమైన రోగ నిరోధక శక్తి కానివ్వండి, లేకపోతే టీకా తీసుకున్న తర్వాత వచ్చే రోగ నిరోధక శక్తి కానివ్వండి, మనకి ఇప్పటి వరకున్న ఆధారాల ప్రకారం, శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం 8 నెలలు లేక ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనం ఏంటంటే మనం కోలుకున్నాం కదా అని చెప్పేసి, లేకపోతే ఆ టీకాలు వేసుకున్నాం కదా అని చెప్పుకొని మళ్ళీ మనకు ఈ రోగం మళ్ళీ రాదు అనేది మాత్రం అలాంటి భావంలో ఉండకూడదు. అలాంటి భావం వల్ల మనం అశ్రద్ధ వహించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం అయితే మనము ఎలా అయినా రోగ నిరోధక శక్తి టీకా ద్వారా కానివ్వండి, లేకపోతే సహజమైన వచ్చే అవకాశం రోగ నిరోధక శక్తి కానివ్వండి, 8-9 నెలలు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ రోగ నిరోధక శక్తితో మనం ఉంది కదా అని చెప్పి మనం అజాగ్రత్త పడకుండా మనం ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం, తర్వాత చేతులు మనం పరిశుభ్రంగా ఉంచుకోవడము, ఈ ఇతరుల నుంచి గుంపులుగా ఉన్న చోటుకు వెళ్లకుండా ఒకరి నుంచి ఒకరు మినిమం 3 నుంచి 4 అడుగుల దూరం మెయింటైన్ చేయడము, అలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ రోగం నాకు వచ్చింది మళ్ళీ రాదు అనే అజాగ్రత్త మాత్రం వహించొద్దు. అట్లాగే టీకా తీసుకున్నాను కదా మళ్ళీ నాకు రాదు అని మాత్రం అజాగ్రత్త వహించొద్దు. థ్యాంక్ యూ.